ఇక మరోవైపు సీఎం కేసీఆర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా మంచి మిత్రత్వమే ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తో చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఒకవేళ ఏపీలో జనసేన ఒంటరిగా బరిలోకి దిగే పరిస్థితులు వస్తే అటు ఏపీలో ఇటు తెలంగాణలో జనసేనతో కలిసి వెళ్లేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతారన్న అంశం కూడా తెరపైకి వస్తోంది. అయితే జనసేన ఏపీలో ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉంది. దీంతో రానున్న రోజుల్లో పవన్ పొత్తులపై ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై జనసేన బీఆర్ఎస్ ల కలయిక ఆధారపడి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. మాజీ టీడీపీ నేత అయిన కేసీఆర్ టీడీపీ నుంచి బయటకొచ్చి సొంతగా పార్టీ పెట్టాక తిరిగి టీడీపీతోనే కలిసి పనిచేసిన సందర్భం కూడా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ, టీఆర్ఎస్ వామపక్షాలు కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన రాష్ట్ర విభజన పరిణామాలు, తెలంగాణలో చోటు చేసుకున్న ఓటుకు నోటు కేసు, ఆ సందర్భంగా కేసీఆర్ చంద్రబాబుల మధ్య జరిగిన మాటల యుద్ధం, ఇవన్నీ ఇద్దరు అధినేతల మధ్య వైరాన్ని పతాక స్థాయికి పెంచేశాయి. దీంతో ఇప్పుడు టీడీపీతో బీఆర్ఎస్ పొత్తు అన్న మాటకు ఛాన్స్ లేదని భావిస్తున్నారు. మొత్తంగా ఎటు చూసినా ఏపీలో బీఆర్ఎస్ భవిష్యత్తు వైసీపీతోనే ముడిపడి ఉంటుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. దీంతో కీలకమైన ఏపీలో కేసీఆర్ పొలిటికల్ స్టెప్ ఎలా ఉండబోతోంది అన్న దానిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది.